ఎంతో కొంత తీసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆయన సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్, ఆయన వాట్ నాట్, కొంత 1% తీసుకున్న చాలు, మనం చాలా గొప్ప ఎదుగుతాం. లెట్ అస్ అలౌ యంగ్స్టర్స్ని అలౌ చేద్దాం. నేనే అన్నిట్లో ఉండాలనుకోవద్దు. చాలాసార్లు కొంతమంది కుర్రోళ్ళకో లేకపోతే కొంతమంది వీరమేళలకో ఎంతూజియాస్టిక్గా ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ జరగటం లేదు. నేను వచ్చేదాకా ఆగండి, లేకపోతే నాకు తెలిసేటట్టు చేయండి. అది కరెక్ట్ కాదు. లెట్ దెమ్ గ్రో. వాళ్ళని కూడా చేయనివ్వండి. నేనేం చెప్పానంటే మనకు జనసేనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు చాలామంది కుర్రోళ్ళు లేకపోతే వీరమేళ నా దగ్గరికి వచ్చి చెప్తారు, సార్ మేము చేస్తుంటే మాకు సరైన సపోర్ట్ లేదు, లేకపోతే మమ్మల్ని ఆపుతున్నారని. అప్పుడు నేను చాలామంది మన వీళ్ళతో మాట్లాడాను, మన ఇన్ఛార్జెస్ తోటి, వీలైతే మీరు అటెండ్ అవుట ట్రై చేయండి, కుదరకపోతే మీ రిప్రజెంటేషన్ అన్నా ఇవ్వండి, అంతేకాని ప్రోగ్రామ్ ఆపే పని మాత్రం చేయకండి. ఎందుకంటే ఏ ఒక్క పర్సన్ చేసినా అది దేశానికి మనకు ఉపయోగపడుతుంది, పార్టీకి హెల్ప్ అవుతుంది, మంచి పని చేస్తున్నారు జన సైనికులు వీరమేళ్ళని చెప్పి మంచి గుడ్ వైబ్స్ వస్తాయి. అలాంటివి ఏమి చేయకండి అన్నారు. చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా గొప్పగా చేస్తున్నటువంటి లీడర్స్ మన వీరమహిళలు, మన నాయకులు, లేడీస్ అందరూ అద్భుతంగా చేస్తున్నారు. సో ఇక్కడైతే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మనతో పాటు ఎస్పెషల్లీ మనకి ఇవాళ జనసేనకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే యూత్ పవర్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేనంత యూత్ పవరు జనసేనకు ఉంది. చాలా అద్భుతమైన పవర్. ఒక విప్లవం రావాలన్నా, ఒక అద్భుతమైన మార్పు రావాలన్నా యంగ్స్టర్స్కే ఉంది ఆ స్ట్రెంగ్త్. నాకు 60+, ఎట్ నా నేను కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఒక 18 నుంచి 30-40 ఏళ్ళ కుర్రోళ్ళు ఎవరు కాంప్రమైజ్ కారు, ఎంత రేంజ్గానే వెళ్తారు. అలాంటి కుర్రోళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒకవాళ్ళు వాళ్ళు డార్క్లో ఉంటే లైమ్ లైట్లోకి తీసుకురండి, జనసేన ముందు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ నెక్స్ట్ లైన్ లీడర్షిప్ మనకు దొరకకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందరిని ఎంకరేజ్ చేద్దాం. ఎవరిని కాదనుకోవద్దు, ఎవరితోటి శత్రుత్వం పెంచుకోవద్దు. మనలో మనం కలిసి ఉండకపోతే ఇవాళ మనందరం, అంటే ఇది అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను, కొంతమంది ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉంటారు, ప్రతి పార్టీలో ఉన్నట్టు మనకి కొంత ఉంటారు. కానీ మనం ఒక యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడితో, నార్మల్ వ్యక్తితో కాదు. ఇక్కడ నువ్వు నేను మన ఇద్దరం ఏంటని ఇక్కడే మన సైన్య శక్తి అంతా చంపేసుకుంటే ఆ బ్రహ్మ రాక్షసుడు యుద్ధం చేయలేం. అతన్ని జయించాలంటే మనందరం ఏక తాటి నిలబడి యూనిటీగా ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దించగలుగుతాం. ఎందుకంటే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడిని కూర్చోబెట్టి ఇంటికి పంపించో లేకపోతే చేసుకున్నాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు, ఏం చేయలేక. ప్రజాబలం అంత స్ట్రెంగ్తీగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. దయచేసి మనందరం అంత స్ట్రెంగ్త్గా తయారవుతాం, అంత బలంగా తయారవుతాం. మనలో మనకున్న ఒపీనియన్స్ని పక్కన పెట్టి అందరం ఒక స్ట్రెంగ్త్గా తయారైతే మాత్రం జనసేనని నిలువరించే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు. యూ ప్లీజ్ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారికి.